నా పేరు జాహ్నవి. కళ్యాణ్ సినీ క్రియేషన్స్ బ్యానర్ మీద కొత్త మూవీ తీస్తున్నాం, కొత్త బ్యానర్. నేను ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ శ్రీరామ్ బాలాజీ గారు. ఇంట్రడ్యూస్ చేస్తున్నాము కాశ్యప్ అని హీరో, హీరోయిన్ చాందిని. ఆల్రెడీ చాలా సినిమాలు చేసింది, చాలా టాలెంటెడ్. మా రైటర్ గారు శ్రీనివాస్ మల్కర్ బ్రహ్మాండమైన డైలాగ్ రాశారు మా సినిమాకి. మ్యూజిక్ డైరెక్టర్ బంటి గారు, ఇంకా కాశీ విశ్వనాథ్ గారు మన సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. వంశీ కృష్ణ గారు డిఓపి, సినిమాటోగ్రఫీ ఇంకా డిఓపికి వంశీ కృష్ణ గారు. కంటిన్యూస్ షెడ్యూల్ ఉందండి మార్చ్ టు ఏప్రిల్, దాని తర్వాత సాంగ్స్కి వెళ్తాము. నా చిరుజల్లు సినిమా చూసి మా అబ్బాయిని హీరోగా ఇంట్రొడ్యూస్ చేయండి అని జాహ్నవి నాన్నగారు కళ్యాణ్ రామకృష్ణ గారు, వాళ్ళ అమ్మగారు పావని గారు పిలిచి వాళ్ళ అబ్బాయిని కథని మాటల్ని నా చేతిలో పెట్టి అబ్బాయిని ఇంట్రొడ్యూస్ చేయమని చెప్పారు. ఓన్లీ చిరుజల్లు సినిమా చూసి నాకు ఈ అవకాశం ఇచ్చారు వీళ్ళు. సో థ్యాంక్స్ టు కళ్యాణ్ రామకృష్ణ గారు అండ్ పావని గారు. సో ఈ సినిమాకు వచ్చి హీరో హీరోయిన్కో, తన హీరోగా ఆల్రెడీ కొత్తవాడు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్నామే కూడా చాందిని అనే అమ్మాయిని మేము తీసుకున్నాం. దీంట్లో లక్ష్మీ గారు మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు, కాశీ విశ్వనాథ్ గారు మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు, ప్రగతి గారు, తనికల్ల భరణి గారు, ఆలీ, ప్రభాసీను, చాలామంది ఉన్నారు. ఆల్రెడీ మీ అందరికీ ఆ లిస్టు పాస్ ఆన్ చేసాం. మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి రెగ్యులర్గా షెడ్యూల్ చేసుకుంటూ ఎండ్ ఆఫ్ ది మేకి ఫినిష్ చేసుకొని మేబీ ఆ జూన్ ఆ టైంలో ఒకప్పుడు రిలీజ్ చేద్దామని ప్లానింగ్లో ఉన్నాము. సో నేచర్ ఎలా కోఆపరేట్ చేస్తుందో తెలియదు, సో విల్ లీవ్ ఇట్ ద నేచర్. ద రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ విత్ ఫన్ ప్రజెంట్ యూత్కి ఎలాంటి కామెడీ చూస్తున్నారో అట్లాంటిది ఈ స్క్రిప్ట్లో రెడీ చేసుకున్నాం. కంప్లీట్ నాన్ స్టాప్ కామెడీ, నాన్ స్టాప్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విత్ యూత్ఫుల్ రొమాన్స్ ఆల్ మిక్స్ చేసుకుంటూ తయారు చేసిన స్క్రిప్ట్ ఇది. డైరెక్టర్ శ్రీరామ్ బాలాజీ చాలా గ్యాప్ తర్వాత మంచి స్క్రిప్ట్ తోటి మంచి టీమ్ తోటి ముందుకొచ్చి సినిమా చేస్తున్నాడు. తన అదృష్టం ఏంటంటే మంచి ప్రొడ్యూసర్స్ దొరకటం తన అదృష్టం. కళ్యాణ్ రామకృష్ణ గారు, పావని గారు చాలా టేస్ట్ ఉన్న వ్యక్తులు. జనరల్గా నాన్నకు ప్రేమతో అంటారు, కానీ కూతురికి ప్రేమతో బాగా డబ్బు సంపాదించి సినిమా తీసి నిర్మాత అనే ఒక పట్టం కట్టారు. కొడుకు ప్రేమతో ఏమో హీరోగా పెట్టి సినిమా తీస్తున్నారు. చాలా పాజిటివ్ పర్సన్స్, అన్ని దగ్గరుండి చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ. ఇందాక పూజ దగ్గర చూస్తే తెలుస్తుంది కొబ్బరికాయలన్నీ ఎంత నీట్గా ఉన్నాయో, ఎవరు కొట్టినా కూడా సెంటర్కి పగిలేలాగా అంత జాగ్రత్త తీసుకుంటున్నారు. సినిమా కూడా అలాగే తీసుకుంటున్నారని అనుకుంటున్నాను. మ్యూజిక్ బంటి గారు చాలా బాగా చేశారని నిన్న నేను పాటలు ఇంకేం లేదు. హీరోయిన్ ఆల్రెడీ నాతో కలిసి ఓ సినిమా చేసింది, చాలా టాలెంటెడ్ జాహ్నవి, జాహ్నవి చాందిని సారీ. అలాగే హీరో చూడడానికి చాలా బాగున్నాడు. మరి వాళ్ళ ఫాదరు మదరు తనని నమ్మి డబ్బు పెట్టి సినిమా తీస్తున్నాడు కాబట్టి బాగా కష్టపడి ఈ సినిమాకి ప్లస్ అయ్యేలాగా తన పర్ఫార్మెన్సు, ఫైట్స్, డ్యాన్స్ తోటి మా శ్రీరామ్ బాలాజీకి ఒక మంచి సక్సెస్ఫుల్ హీరోని ఇంట్రడ్యూస్ చేసాడు అనే పేరు తీసుకొచ్చేలాగా కష్టపడాలి తను. టోటల్గా ఈ సినిమా డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది, బాగా వస్తుందనే నమ్మకం ఉంది. మీ అందరి సపోర్ట్ తోటి ఈ సినిమా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి ప్రొడ్యూసర్ జాహ్నవికి ఆల్ ది బెస్ట్, నీకు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా విషయానికి వస్తే ముందుగా నేను మా మామగారి గురించి చెప్పాలి, పూర్ణచంద్రరావు గారు, లేట్ పూర్ణచంద్రరావు గారు. వారు అక్కినేని గారితో కలిసి నాటకాలు వేశారు, షీల్డ్స్ తీసుకున్నారు. మేబీ ఆయనది ఎక్కడో మా అబ్బాయికి వచ్చినట్టుంది, అందుకని వాడికి ఉన్న ఈ కళాపిపాసని మేము కూడా అర్థం చేసుకుని ఈ రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది. మాకు ఈ రంగం చాలా కొత్త, కానీ మాకు మంచి టీం దొరికారు, మంచి టీం మెంబర్స్ దొరికారు. తప్పకుండా వాళ్ళు మాకు సపోర్టివ్గా ఉండి ఈ సినిమా సక్సెస్ చేస్తారని
నేను నమ్ముతున్నాను. అలాగే హీరోయిన్ చాందిని మేము చాలా ట్రై చేసాం, మంచి హైట్ ఉన్న అమ్మాయి కావాలని చెప్పి. లాస్ట్కి ఆ అమ్మాయి దొరికింది. హీరో హైట్ 6.1, ఆ అమ్మాయి 5.5 అబౌవ్ ఉంది. చాలా ట్రై చేసాము, లాస్ట్కి పట్టుకోగలిగాము. మంచి పేరు అవుతుందని నమ్ముతున్నాము. కథ విషయానికి వస్తే మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి చూడదగిన సినిమాలాగా తీర్చిదిద్దాలని మేము డైరెక్టర్ గారిని కోరాం. అదేవిధంగా వారు కూడా మంచి సపోర్టివ్గా ఉన్నారు. శ్రీనివాస్ మల్కర్ గారు మంచి డైలాగులు ఇచ్చారు. బంటి గారి గురించి అయితే అసలు చెప్పనే అక్కర్లేదు, ఇప్పటికీ ఋతురాగాలు పాటలు పాడుకుంటూనే ఉంటారు అందరూను. వంశీకృష్ణ గారు మా డిఓపి, కీర్తిశేషులు పిఎస్ ప్రకాష్ గారి అబ్బాయి. ఈ సినిమా మెయిన్ లవ్ ఎంటర్టైన్మెంట్ మీద తీసుకెళ్తున్నాము, మొత్తం కామెడీ మీద ఇవాళ రేపు అంతా. ఎందుకంటే నిజ జీవితంలో ఎన్నో బాధలు పడుతూ ఉంటారు, సినిమా అన్నో 2 గంటలు హాయిగా చూసుకుని నవ్వుదాము అనే ఉద్దేశంతో 100 రూపాయలు 150 టికెట్ పెట్టి కొని వచ్చే వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ అన్నది లేకుండా వాళ్ళకి ఆహ్లాదంగా ఉల్లాసంగా ఉండే విధంగా మేము ఈ కథని తయారు చేశాము. ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి ప్లస్ డైరెక్టర్ గారికి నా థ్యాంక్స్. ఈ మూవీ సింపుల్గా చెప్పాలంటే ఆహా ఓహో ఏదేదో ఉంది అదేదో ఉంది అన్నట్టుగా ఏం లేదండి. చాలా హ్యాపీగా కూల్గా అలా నవ్వుతూ సరదాగా ఈ సినిమా బాగుంది అనుకునే విధంగా మలిచాము. ఇంకా డైరెక్టర్ గారు దాన్ని ఖచ్చితంగా 2 ఇంతలు 3 ఇంతలు చేస్తారు, అది కాన్ఫిడెన్స్. అండ్ హీరో కాసెప్ చాలా చాక్లెట్ బాయ్గా ఉన్నాడు, బట్ చాలా చాలా ఈజీగా చాలా చాలా ఈజీగా ఫస్ట్ టైం ఫస్ట్ హీరో ఫస్ట్ ఇదనే కాకుండా చాలా ఈజీగా ప్రతిదీ పట్టుకుంటూ ఆ ఎక్స్ప్రెషన్స్ అది చాలా బాగా వర్క్షాప్ ట్రేట్ చేశాడు. అలాగే చాందిని గారు చెప్పే అవసరం లేదు, అలా చూస్తే ఇలా పట్టేస్తుంది. అంటే హీరోని కాదండి, కథను డైలాగ్స్ని చాలా 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 టాలెంటెడ్ అండి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ బంటి గారు అద్భుతమైన ట్యూన్లు ఇచ్చారు సార్. నా పేరు కాశ్యప్, నేను అన్నపూర్ణ స్టూడియోస్లో ట్రైనింగ్ తీసుకున్నాను. సినిమా అంటే ఏదో వచ్చి వెళ్ళడం కాదండి, ఈ ఫీల్ ఏదో మాయుంది, ఈ కెమెరా ముందర నుంచునే దాంట్లో ఒక మాయుంది, ఆ మాయను లాగింది. నేను ఏదో ఒక సినిమాలో వచ్చి చేద్దామని చెప్పి వెళ్ళట్లేదు రావట్లేదండి, ఇప్పుడు మీతోనే ఉండిపోతాను నేను. అలాంటి ఒక స్టోరీ క్రియేట్ చేసి నా కోసం నా తల్లిదండ్రులు చాలా కష్టపడి, అందరము ఎంటైర్ క్రూ చాలా కష్టపడి ఒక 6 to 8 మంత్స్ దీనిలో టోటల్గా వాళ్ళు ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు ప్రస్తుతానికి షూట్ స్టార్ట్ చేయబోతున్నాము. మీ అందరూ దీవెనలు కావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఐ హోప్ యూ ఆల్ ఆఫ్ యూ టేక్ మీ టువర్డ్స్ సక్సెస్. అయితే చిన్న స్టోరీ ఒకటి చెప్పాలి. యాక్చువల్లీ ఒకరోజు సూపర్ మార్కెట్ వెళ్ళానమాట. వెళ్ళినప్పుడు సడన్గా నేను లోపలికి వెళ్తూ ఒక పొడుగ్గా మంచిగా ల్యాంకీ హీరో లాగా ఒక అబ్బాయిని చూసి అనుకున్న ఈ అబ్బాయి చాలా బాగున్నాడు కదా అని. సో అట్లా వెళ్తుంటే సడన్గా వెనకాల ఇంకో పెద్ద ఆజాను బావలాగా శాలతీ కనిపించాడు. చూస్తే వాడు ఎవడో కాదు, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ కళ్యాణ్, అంటే కళ్యాణ రామకృష్ణ మా కొడుకే ఇది అనమాట. సో వాడిని చూడంగానే అరే నీ కొడుకు ఎంత బాగున్నాడు కదరా, ఏంటి ఏం చదువుతున్నా అంటే ఇట్లా ఇంజనీరింగ్ చదివాడు, కొంచెం వాడికి ఇంట్రెస్ట్ ఉంది ఇవన్నీ అనగానే నేను ఎందుకు అన్నాను, మరి నువ్వు ప్రయత్నం చేయొచ్చు కదా, బాగున్నాడు హ్యాండ్సమ్గా ఉన్నాడు మంచిగా టాల్గా ఉన్నాడు ఫెయిర్గా మంచి ఫీచర్స్ ఉన్నాయి అనగానే అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సడన్గా కరెక్ట్గా ఒక 1 మంత్ తర్వాత యాక్చువల్లీ వాడిని నేను 40 ఇయర్స్ తర్వాత కలుస్తున్నాను, ఎందుకంటే వాడు నేను 8 నెలల నుంచి పాకాం కలిసి, నేను కళ్యాణ్ రామకృష్ణ. డెఫినెట్ బాయ్ ఇంతకన్నా సంతోషం లేదు నా కొడుకులాగా వాడని. తర్వాత డైరెక్టర్ ఎవరు అనగానే మా శ్రీరామ్ బాలాజీ గారు వచ్చారు. శ్రీరామ్ బాలాజీ గారు మీకు అందరికి తెలుసు చిరుజల్లు అని ఎంత మంచి మీ ఫిల్మ్స్ చేశారు, ఆయనకు మంచి మ్యూజిక్ టేస్ట్ ఉండండి బేసిక్గా. సో యాక్చువల్లీ మంచి ట్యూన్స్ వచ్చాయండి, అంటే మీరు విని చెప్పాలి బట్ మా అందరికీ తోచినంత విధంగా ఆయన మంచి టేస్ట్గా ట్యూన్స్ దీనిలో అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది. యాక్చువల్లీ ఈ పాటలు చేయడంలో ఒక డిఫరెంట్గా మా కశ్యప్ కానీ మా ప్రొడ్యూసర్ జాను కానీ జాహ్నవి
పావని అందరం కూర్చుని లైక్ ఎవరికి యూత్కి బాగా ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టు ఆ ట్యూన్స్ తయారు చేసాము. ఆ ఫీడింగ్ ప్రాసెస్లో ఉన్నాయి యాక్చువల్లీ. దీనిలో మొత్తం 6 పాటలు ఉంటాయండి. సుద్దాల అశోక్ తేజ్ గారు, తర్వాత శ్రీమణి గారు, రామజోగా శాస్త్రి గారు, బలభద్ర పాత్ర మధు గారు, అట్లా ఇంకా ఇద్దరు ముగ్గురు అనుకుంటున్నాము. సో వీళ్ళందరూ రాశారండి పాటలు. ఆ పాటలు ఫీడింగ్ నడుస్తున్నాయి. అండ్ మా ప్రొడ్యూసర్ జానే చెప్పాలంటే మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అండి. అంటే తనకి మంచిగా అంటే కథ పరంగా, ఈసారి నేను కూడా ఏంటంటే ఎవ్రీ టైమ్ ప్రతి ఫిలింలో ఏదో మ్యూజిక్ చూసుకుని వెళ్ళిపోయాను, కానీ ఈసారి నేను ఐ థాట్ ఐ విల్ ఇన్వాల్వ్ కంప్లీట్లీ అండి. నచ్చినందుకు. అండ్ తెలుగులో నా ఫస్ట్ కమర్షియల్ ఫిల్మ్ అండి ఇది. చాలా చాలా మంచి క్యారెక్టర్ నాది. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ ఫస్ట్ టైం చాలా ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్తో నేను పనిచేస్తున్నాను. సో ది ఎంటైర్ ఫీల్ నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నా లుక్ నుంచి, నా స్టైలింగ్ నుంచి చాలా చక్కగా కేర్ తీసుకుని, సో కొంచెం డిఫరెంట్గా కనిపించాలని చెప్పి చాలా ఎఫర్ట్ తీసుకుంటున్నాను. అండ్ టాకింగ్ అబౌట్ ద హీరో, ఐ థింక్ వెరీ కాన్ఫిడెంట్, వెరీ టాలెంటెడ్, అండ్ ఈజ్ వెరీ లక్కీ ఇంత సపోర్టివ్ పేరెంట్స్ తనకి దొరికారు. ఎందుకంటే నేను చూస్తున్నాను చిన్న చిన్న డీటెయిల్స్ కూడా చాలా చక్కగా వర్క్ చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఒక మంచి టీమ్ నాకు దొరికింది. అండ్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మీ సపోర్ట్ మాకు తప్పకుండా కావాలి. అండ్ ఐఎమ్ రియలీ హోపింగ్ దట్ దిస్ ఫిల్మ్ విల్ బి సపోర్ట్ ఫర్ హిట్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్.